ఆయన మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు, ఎన్ని గంటలు పూజ చేస్తారు, ఎన్ని గంటలు వాకింగ్ వెళ్తారు ఆయనకి ఎంత తెలుసు ఇంచుమించు నాకు కూడా అంత తెలుసు. ఎందుకంటే నా బెడ్రూమ్ ఆయన పూజ రూమ్కి ఆనుకుని ఉండేది మద్రాసులో డైరెక్ట్ కాలనీలో. సరే ఏ రోజైనా ఆయన వ్యాక్సిన్ ఇవ్వకుండా పోతారని ఆయనతో పాటు నేను వాకింగ్ వెళ్ళేవాడిని, ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఒకసారి మెడికల్ షాప్ దగ్గర ఆగి వాకింగ్ రావట్లేదని అడిగారు. సార్ మోకాళ్ళు అడిగిపోయినండి, మీరు మాత్రం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు నాకు, అందుకని మానేశాను అని. అది ఎప్పుడూ గుర్తు చేసుకుని ఇప్పుడు కూడా నవ్వుతూ ఎవరితోనో చెప్తుంటారు. ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేశాను. ఆయన ఆర్టిస్ట్గా అయ్యాక ఆయనతో చాలా సినిమాలు చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తాను. వయోభారంతో విశ్వనాథ్ గారు లేకపోవటం అన్నది బాధ అనిపించిన ఒక మహోన్నత వ్యక్తి, తెలుగుదనాన్ని గొప్పగా చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి లేకపోవటం అన్నది చూడండి. ఆయన ఆత్మని శాంతి చేకూరాలని ఆ దేవుడు ప్రార్థన. ఫోటో ఇచ్చారు.